గతంలో మనం చేయూత డబ్బులు ఇచ్చి ఆ చేయూత డబ్బుతో పాటు ఆ అక్కచెల్లెమ్మలు మీకు 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 ఏ రకమైన జీవనోపాధి చేసుకోవాలని మీరు ఆశపడతా ఉన్నారు మీకు ఏదైనా ఆప్షన్స్ మీరు తెలియజేయండి ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా సహాయపడే దాని కోసం జీవనోపాధి చూపించే దాని కోసం ప్రభుత్వం ఈ రిలయన్స్ ఐటీసీ హిందుస్థాన్ లీవర్ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ అమూలు ఈ అలానా ఇటువంటి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ తో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది మీ అందరి జీవితాలలో ఈ వీళ్ళందరూ కూడా వెలుగులు నింపే కార్యక్రమం చేయాలి అనే ఉద్దేశంతో ఒప్పందాలు చేసుకుంది తక్కువ రేటుకు మీకు ఇచ్చి ఇప్పించి ఆ తర్వాత మార్కెటింగ్ లో కూడా మీకు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వీళ్ళే మళ్ళీ మార్కెట్ చేసుకుని మీకు ఎటువంటి నష్టాలు లేకుండా వీళ్ళే మార్కెట్ చేసే విధంగా కూడా వీళ్ళతో ఒప్పందాలు చేసుకుంది కాబట్టి మీకు ఎటువంటి నష్టము కూడా అక్కచెల్లెమ్మలకు జరగకూడదు ఈ వ్యాపారాలలో అక్కచెల్లెమ్మలకు లాభాలే తప్ప నష్టాలు ఎట్టి పరిస్థితులు రాకూడదు అనే ఉద్దేశంతోనే ఈ రకమైన అవగాహన ఒప్పందాలు కూడా ఈ అక్కచెల్లెమ్మలతో చేసుకోవడం జరిగింది ఈ గొర్రెలు ఏదైతే మనము ఇలా ఆప్షన్స్ ఎవరైతే ఇచ్చినారో మేకలు కావాలని గొర్రెలు కావాలని ఎవరైతే ఆప్షన్స్ ఇచ్చినారో వాళ్ళకు మనం ఈరోజు ఇలా డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరుగుతూ ఉంది ఇది ఈ అక్కచెల్లెమ్మలకు ఈ గొర్రెలు కావాలి మేకలు కావాలని ఎవరైతే ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేశారో వాళ్ళు స్థానిక జాతుల్లో నచ్చిన జీవాన్ని నచ్చిన ప్రాంతం నుంచి కొనుగోలు చేసుకునే వెసులుబాటు వాళ్ళందరికీ కూడా కల్పించాం వాళ్ళకు కూడా సరైన గొర్రెలు మేకలు ఎంపిక చేసుకుని సరైన ధరకు కొనుగోలు చేసేందుకు అక్క చెల్లెమ్మలకు సహకరించేలా ఒక కమిటీని కూడా నియమించాం ఈ కమిటీలో ఇద్దరు పశు వైద్యులు ఉంటారు సర్ప్ అధికారులు ఉంటారు బ్యాంకు ప్రతినిధులు ఉంటారు ఈ సంబంధిత లబ్ధిదారులతో కూడిన మండల స్థాయి కొనుగోలు కమిటీలు లబ్ధిదారుడికి అడుగడుగునా అండదండలు ఇస్తాయి అంటే వీళ్ళెవరూ కూడా అక్క చెల్లెమ్మలు ఎక్కడ కూడా పొరపాటు చేయకూడదు అనే తలంపుతో ఎందుకంటే బాగోలేని ఆరోగ్యం బాగోలేని గొర్రెను మేకను కొనుగోలు చేస్తే వాళ్ళకు నష్టం రాకూడదనే ఉద్దేశంతో వీళ్ళను చేయి పట్టుకుని నడిపించేదానికోసం ఇద్దరు పశు వైద్యులు సర్ప్ అధికారులు బ్యాంకు ప్రతినిధులు కూడా ఈ అక్క చెల్లెమ్మను తోడుగా ఉండి వాళ్ళని చేయి పట్టుకుని నడిపించి మంచి గొర్రెలు మంచి మేకలు వాళ్ళే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ వీళ్ళు చూసి వీళ్ళకి బాగున్నాయమ్మా మీరు తీసుకోవచ్చు అని చెప్పి ధృవీకరిస్తారు కాబట్టి దానివల్ల మంచి తీసుకునే అవకాశం ఈ అక్క చెల్లెమ్మలకు దొరుకుతుంది ఈ మేకలు గొర్రెలు కూడా ఒకవేళ అక్క చెల్లెమ్మలు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలన్నా మాకు అది కూడా మీరే చూపించండి అని అంటే అది కూడా చూపిస్తారు ఎక్కడెక్కడ మేకలు గొర్రెలు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి అని చెప్పి అవి కూడా చూపిస్తారు అక్కడికి వెళ్ళి కూడా అక్కడికి కూడా వీళ్ళు కూడా మీతో పాటు వచ్చి చేయి పట్టుకుని నడిపించి ప్రొక్యూర్మెంట్ మీకు చేసే మీకు కొనుగోలు చేసే విధంగా మీకు తోడుగా కూడా వీళ్ళంతా కూడా అన్ని రకాల సహాయ సహకారాలు కూడా అందిస్తారు ఇది కాక మనం ఆర్బీకే పరిధిలో గ్రామాలలో మనము రైతు భరోసా కేంద్రాలు పెట్టాం ఈ రైతు భరోసా కేంద్రాలు ఏదైతే మనం గ్రామాలలో పెట్టామో ఈ గ్రామాలలో పెట్టిన ఈ రైతు భరోసా కేంద్రాలు టోటల్గా కూడా రైతులకు వ్యవసాయం పరంగానే కాకుండా రైతులకు ఈ పశువులకు సంబంధించిన అంశాలలో కూడా రైతులకు అక్క చెల్లెమ్మలకు చేయి బట్టి నడిపించే కార్యక్రమం దగ్గరుండి రైతు భరోసా కేంద్రాలు కూడా చేస్తాయి ఈ రైతు భరోసాలు రైతులు పంటలకు సంబంధించిన పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ యూరియా కానీ ఫర్టిలైజర్స్ కానీ ఈ విత్తనాలు కానీ ఏ రకంగా మందులు కానీ ఇవన్నీ ఏ రకంగా అయితే కొనుగోలు చేసే వెసులుబాటు ఏ రకంగా ఉంటాయో అదే మాదిరిగానే పశువులకు సంబంధించిన మంచి చెడ్డలు కూడా చూసే బాధ్యత కూడా ఈ ఆర్బీకేల పరిధిలో పెడతా ఉన్నాం దీనివల్ల ఆర్బీకేల పరిధిలోనే నట్టల నివారణ వ్యాధి నిరోధక టీకాలు బాహ్య సమతుల్యమైన దానా సప్లై కూడా అందుబాటులోకి కూడా తీసుకొస్తారు కావాలనుకున్న వాళ్ళు టోటల్ మిక్స్డ్ రేషన్ కూడా అందుబాటులోకి తీసుకొస్తారు ఆర్బీకే పరిధిలో ఎవరికైనా కావాలంటే అది కూడా తీసుకోవచ్చు అది కూడా సరఫరా కూడా ఆర్బీకే పరిధిలో కూడా చేస్తారు ఆర్బీకే పరిధిలోనే వైఎస్ఆర్ సన్నజీవుల నష్టపరిహార పథకంతో ఇన్సూరెన్స్ కూడా ఏదైనా సన్నజీవి ఏదైనా ఇప్పుడు కొనుగోలు చేసింది ఏదైనా పొరపాటున ఏదైనా చనిపో వాళ్ళకి ఆ ఇన్సూరెన్స్లు కూడా కవర్ అయ్యేట్టుగా వైఎస్ఆర్ సన్నజీవుల నష్టపరిహార పథకంతో ఇన్సూరెన్స్ను కూడా ఆర్బీకే పరిధిలోకి
అది కూడా అనుసంధానం చేస్తూ ఉన్నాం కాబట్టి ఎవరికీ కూడా నష్టం జరగకుండా మేలు జరిగేట్టుగా పశు కిసాన్ క్రెడిట్ కార్డుల జారీ కూడా చేస్తూ ఉన్నాం రైతులకు ఏ రకంగా అయితే కిసాన్ క్రెడిట్ కార్డు ఉందో పశువులకు కొన్న ఎకచెల్లెములకు కూడా పశు కిసాన్ క్రెడిట్ కార్డులు కూడా జారీ చేయడానికి కూడా సన్నాహాలు చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ఈ ఆవులు గేదెలు కొనుక్కున్న అకచెల్లెమ్మలకు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి మేకలు గొర్రెలు కొనుక్కుంటా తీసుకుంటా ఉన్న అకచెల్లెమ్మలకు కూడా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి గ్రామ స్థాయిలోనే ఉపయోగపడతాయి వీళ్ళందరూ ఇవే కాకుండా ఆర్బీకే పరిధిలోనే గొర్రెలు మేకలు పెంపకదారులకు ప్లస్ ఆవులకు సంబంధించి గేదెలకు సంబంధించి ఆధునిక పోషణ మరియు యాజమాన్య పద్ధతులపై పశు విజ్ఞాన బడి కూడా ద్వారా శిక్షణ కూడా ఇస్తారు ఆర్బీకే పరిధిలో ఆర్బీకే పరిధిలోనే ఇవన్నీ ఇవ్వడమే కాకుండా కర్నూలులోను కర్నూలు జిల్లాలో డోన్లోను అనంతపురం జిల్లాలో పెనుగొండలో గొర్రెల పెంపకదారులకు శిక్షణ కేంద్రాలు కూడా మంజూరు చేశాం అక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ కూడా ఇస్తారు అవి అట్లాంటి శిక్షణ కేంద్రాలను కూడా కర్నూలులో ఒకటి అనంతపురంలో ఒకటి కూడా అవి కూడా శాంక్షన్ చేసాం అవి కూడా త్వరలోనే రాబోతా ఉన్నాయి ఈ ఆర్బీకే పరిధిలో అన్ని రకాలుగా ఆర్బీకేలు టోటల్గా అక్కచెల్లెమ్మలకు ఈ పశువుల విషయంలో ఎటువంటి నష్టాలు జరగకోకుండా అక్కచెల్లెమ్మలకు అన్ని రకాలుగా తోడుగా ఉండే అన్ని రకాల కార్యక్రమాలు కూడా ఆర్బీకే పరిధిలో కూడా చేస్తారు చివరికి టీకాలు ఇప్పించడం దగ్గర నుంచి వెటర్నరీ సర్వీసెస్ కూడా ఆర్బీకే పరిధిలో కూడా వస్తాయి అక్కచెల్లెమ్మలకు పెంచిన గొర్రెలు మేకలు అమ్ముకునేందుకు కూడా మార్కెట్ సౌకర్యాలను పెంచి తద్వారా మంచి లాభాలు పొందే విధంగా అలానా ఫుడ్ సంస్థతో మన ప్రభుత్వం ఇప్పటికే అవగాహన ఒప్పందం కూడా చేసుకుంది వాళ్ళకే అమ్మాల్సిన చట్టమే వాళ్ళకే అమ్మాల్సిన అవసరం కూడా ఏం లేదు ఇంతకన్నా ఎక్కువ రేటు ఎవరైనా వేరే వాళ్ళు ఇస్తా ఉంటే అక్కచెల్లెమ్మలు బంగారంగా ఎవరికి కావాలంటే వాళ్ళకి అమ్ముకోవచ్చు కానీ అక్కచెల్లెమ్మలకి ఈ ఆప్షన్ కూడా ఉంది ఈ అలానా గ్రూప్ వాళ్ళని తీసుకురావడం జరిగింది అలానా గ్రూప్ అనేది మల్టీనేషనల్ కంపెనీ ఈ అక్కచెల్లెమ్మలకి ఎవరికైనా కూడా ఈ పశువులు ఈ మేకలు గొర్రెలు ఏదైనా అమ్ముకునేదానికి వీళ్ళు తోడుగా ఉంటారు వీళ్ళు ముందే మేము కొనుక్కుంటాము ఈ రేటుకు అని చెప్పి కూడా అక్కచెల్లెమ్మలకు సహాయం అక్కచెల్లెమ్మలకు చెప్పడం కూడా జరుగుతుంది వీళ్ళు కూడా ఈస్ట్ గోదావరిలో ఒకటి కర్నూలులో మరొకటి మీట్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా వీళ్ళు పెడతా ఉన్నారు సో మీట్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా పెట్టి అక్కచెల్లెమ్మలు ఈ మేకలు గొర్రెలు పెంచిన తర్వాత కొనుగోలు చేసేదానికి కూడా వీళ్ళు సంసిద్ధంగా రెడీగా ఉన్నారు ఇంతకన్నా బెటర్ రేట్ ఎవరైనా అక్కచెల్లెమ్మలకు వేరే వాళ్ళు ఎవరైనా ఇస్తే బంగారంగా అక్కచెల్లెమ్మ ఎవరికి కావాలంటే వాళ్ళకి అమ్ముకోవచ్చు మన తపన తాపత్రయం అంతా కూడా అక్కచెల్లెమ్మకు మంచి రేటు రావాలి అక్కచెల్లెమ్మలు ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలి అనే తాపత్రయంతో ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం ఈ వ్యవసాయానికి పాడి రైతుకు పశువులను పెంచే వారికి ఇలా ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభుత్వం అండగా నిలబడుతుంది రైతు రైతాంగం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది ఇల్లు బాగుంటేనే ఇల్లాలు బాగుంటేనే ఇల్లు కూడా బాగుంటుంది అన్ని రకాలుగా అక్కచెల్లెమ్మల ముఖంలో సంతోషం చూడడం కోసమే మన ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని మరొకసారి అక్కచెల్లెమ్మలకు తమ్ముడిగా అక్కచెల్లెమ్మలకు అన్నగా మరొకసారి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా తోడుగా ఉంటుందని చెప్పి మరొకసారి భరోసా ఇస్తూ మీ చేపట్టబోయే ఈ వ్యాపారం ద్వారా మీకు మీ వ్యాపారం బాగా జరగాలని మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ దేవుని కూడా ప్రార్థిస్తూ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాను.